ఒక్క లైక్ కొడితే లక్షల కొద్ది డబ్బు లొంగిపోయారా అంతే సంగతులు మొబైల్ ఫోన్లో ల్యాప్టాప్ మీద నచ్చిన వీడియోలన్నీ చూస్తూ బాగా నచ్చిందంటే లైక్ కొట్టడం నీటి జనాలకు అలవాటే కానీ ఆ అలవాటునే తమ అనుకూలంగా మార్చుకున్నారు ఈజీగా నిలువు దోపిడీ చేశారు స్మార్ట్ దందా ఒకటి షురు అయింది వీళ్ళు మా వీళ్ళ మాయలో పడి నలభై రెండు లక్షలు పోగొట్టుకొని సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా గోల పెడుతున్నాడు ఒక అమాయకుడు ఐటీ ప్రొఫెషనల్ కి వాట్సాప్ లో అదనపు డబ్బు సంపాదించడానికి పార్ట్ టైం ఉద్యోగం ఇస్తామని సందేశం వచ్చింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన పను తాను చేసుకుంటూ ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఒక వీడియోకు లైక్ కొడితే యాభై రూపాయలు ఇస్తామని కమాన్ బాయ్ అనేది ఈ మెసేజ్ సారాంశం ఒక్క లైక్ కదా కొడితే పోలా అనుకున్నాడు అలాగే చేశాడు ఆ తర్వాత అతను టెలిగ్రామ్ గ్రూప్లో అయ్యి యాడ్ అయ్యాడు అక్కడ అతన్ని కొన్ని యూట్యూబ్ వీడియోలను లైక్ చేయమని హామీతో కూడిన రాబడి సంపాదించమని చెప్పబడింది ఇంకేముంది సరదాగా సంపాదించవచ్చు క్లిక్ చేయడం వల్ల మొదలు పెట్టాడు అంతే స్టోరీ మొదలైంది గురుగ్రామ్ సెక్టర్ వన్ నాట్ టూ లోని ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసిన బాధితుడు మార్చ్ ఇరవై నాలుగో ఉన్న వాట్సాప్ పార్ట్ టైం ఉద్యోగం ఇస్తామని మెసేజ్ వచ్చింది సరెండర్ అయిపోయాడు చెప్పినట్లే చేసి డబ్బు రాబట్టుకోవడానికి ఎన్నో సెంట్ ఇన్నోసెంట్ ఫెలో యూట్యూబ్ లో వీడియోలని లైక్ చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని చెప్పారు తరువాత అతను టెలిగ్రామ్ లోని ఒక గ్రూప్ లోకి యాడ్ అయ్యాడు దానికి దివ్య అనే మహిళ పేరు పెట్టింది గ్రూప్ లో చేరిన వెంటనే కమల్ అంకిత్ భూమి హర్ష్ పేర్లతో వీళ్ళు గ్రూప్ లో సభ్యులుగా హామీతో కూడిన రాబడి వాగ్దానం చేయడం ద్వారా తన డబ్బుకి పెట్టుబడి పెట్టమని బాధితుడు ఒప్పించారు వారి మోటివేషన్తో వాళ్లలో పడి వాళ్ళలో పడిపోయాడు బాధితుడు తన బ్యాంక్ అకౌంట్ నుంచి మాత్రం కాకుండా తన భార్య అకౌంట్ నుంచి కూడా మొత్తం నలభై రెండు లక్షలు బదిలీ చేశాడు తాను వారితో కలిసి పనిచేయడానికి అంగీకరించినప్పుడు దివ్య అనే మహిళ తనను టెలిగ్రామ్ యాప్ లో గ్రూప్ లో చేర్చుకుంది ఆమె మంచి రాబడులు హామీతో డబ్బును పెట్టుబడి పెట్టమని తను కోరింది ఒక పని సాకుతో వారను తనను పెట్టుబడి పెట్టమని అడిగారు ఇద్దరి బ్యాంక్ ఖాతాల నుంచి మొత్తం నలభై రెండు లక్షలు బదిలీ చేసినట్టుగా బాధితుడు పోలీసుల వద్ద ఫిర్యాదు చేశాడు అయితే నేరగాలు బాధితుతో మరో గేమ్ ఆడారు నల్ల అరవై తొమ్మిది లక్షల లాభం వచ్చిందని బాధితుడికి ప్రమా ప్రాథమిక భరోసా ఇచ్చారు అయితే డబ్బును వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించగా మరో పదకొండు వేలు అదనంగా ఇవ్వాలని మోసగాలు డిమాండ్ చేశారు తాను మోసపోయినది గ్రహించి బాధితుడు పోలీసులను ఆశ్రయించి టెలిగ్రామ్ గ్రూప్ లో మోసగాలపై ఫిర్యాదు చేశాడు ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటి చట్టంలో సంబంధించిన సెక్షన్ల కింద గుర్తు తెలియని మోసగాళ్ళపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ప్రస్తుతం ఈ విషయంపై విచారణ జరిపి మోసగాళ్లను ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు పోలీసులు